గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలి. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న. చంద్రబాబు హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో ఒకేసారి 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం. స్వచ్ఛమైన తాగునీరు, పరిపాలన భవనాలతో పాటు శ్మశానాలలోనూ అభివృద్ధి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో కక్షలు, కొట్లాట్లు, బెదిరింపులు నిత్యం కృత్యమయ్యాయి. నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెంచారు. రేషన్ సరుకులతో పాటు విద్యుత్, బస్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు. ప్రతి ఏటా పింఛను పెంచుకుంటూ పోతారు అని చెప్పి వృద్ధులను మోసం చేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీరందరూ బాగా ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తుల్ని, మంచి పరిపాలన అందించిన పార్టీని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఎందుకు ఓటేయాలి అన్న విషయంలో కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈవేళ సుమారు 20 నెలలు పూర్తయిపోయిన సంగతి మీకు తెలుసు. 20 నెలల్లో అతను చేసింది ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఏం చేశారండి? ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశాడా? అంత దోపిడీ తప్పించి, ఆర్భాటం తప్పించి, ప్రచారం తప్పించి కనీసం ఒక జానర్ సిమెంట్ రోడ్డు అన్న మీ గ్రామాల్లో వేశారా? ఒక్కసారి మీరు ఆలోచించవలసింటే అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలు మీరు చూశారు. గ్రామాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చేసాం. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేసాం. ఒక విషయం చెప్పాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేసి అభివృద్ధి చేసేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా పంచాయతీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు విపరీతంగా ప్రతి గ్రామంలో కట్టాం. అవి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ మండల కేంద్రాల నుంచి గ్రామాల వరకు వెళ్ళి రోడ్లు ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు పూర్వ రోడ్లు ఏ విధంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ మండలాల నుంచి గ్రామాల వరకు కూడా బ్రహ్మాండంగా తారు రోడ్లు వేసాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం. ఇవన్నీ కూడా మీకు ప్రత్యక్ష సాక్షి, మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఎంతో అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధిని ఒకసారి చూడమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. అలాగే గ్రామాల్లో చెరువులు, అనేకమంది చెరువులు మట్టితో పూడిపోయి ఉంటే ఆ చెరువులన్నీ తవ్వించి ఇవాళ రైతుకు ఉపయోగపడే విధంగా ఇవాళ ఎంతో అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాక మంచినీటి సౌకర్యం, ఆ రోజు నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాను, ఎన్నో గ్రామాలకి వాటర్ స్కీములు ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి ఆ రోజు చాలా గ్రామాలకి అనేకమైన వాటర్ స్కీములు, ఉచితమైన నీరు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు పెంచాం, శుభ్రత కోసం అనేకమైన కార్యక్రమాలు పెట్టాం, చెత్త నుండి సంపద సృష్టించాలని చెప్పి మరి అనేకమైన బిల్డింగ్లు కట్టాం. అవన్నీ కూడా ప్యాకెట్ క్లబ్బులుగా వాడుకుంటున్నారు, రాత్రులు మందు తాగడానికి ఆ బిల్డింగ్లు వాడుకుంటున్నారు. అది ఈరోజు పరిపాలన. ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి, చూడాలి. అంతేకాదు గ్రామాల్లో శ్మశానాలు, పూర్వం శ్మశానాలు ఎంత అధ్వానంగా చేయండి, శ్మశానాలు డెవలప్ చేయడం కోసం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ అటువంటి గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ కూడా మరి ముందుగా బాగా ఆలోచించేసి మరి అటువంటి పార్టీ బలపరిచిన అభ్యర్థులకి మీ అందరితో ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో చూస్తూనే ఉన్నారు, కక్షలు, కొట్లాటలు, ఏసులు పెట్టాలు, ఇది తప్పు అని చెప్తే
చంపేయడానికి ప్రయత్నం చేయడాలు బెదిరింపులు ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెరిగాయో ఒకసారి మీరు ఆలోచించండి అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎంత పర్సెంట్ పెరిగింది దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడట్లేదా లేదా గ్యాస్ సిలిండర్ ధరలు ఇన్నిసార్లు పెంచారండి విపరీతంగా మళ్ళీ మొన్న మొన్న కూడా పెంచారు ఇవాళ గ్యాస్ సిలిండర్లు కొనుక్కునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా అంతేకాకుండా ఈవేళ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచారు డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయి దొరకట్లేదు బ్లాక్ని అమ్మేసుకుంటున్నారు ఈ నాయకులందరూ కలిసి ఇవాళ సిమెంట్ ధరలు పెరిగిపోయి ఎవరైనా ఇల్లు కట్టుకుందామంటే కట్టుకునే పరిస్థితి లేదు ఈవేళ ఇనుము ఐరన్ ధరలు ఇసుక దొరక్క ఐరన్ ధరలు వెళ్ళిపోయి సిమెంట్ ధరలు పోతే ఇల్లు ఎవరు కట్టుకుంటారండి ఇల్లు నిర్మాణం జరగకపోతే కూలివాళ్ళకి పనే ఉంటుందండి అది కాకుండా ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా పెంచేశారు ఇది మళ్ళీ అట కరెంటు వ్యవసాయ మోటార్లు మీటర్లు కూడా పెట్టేస్తారట ఏంటండి పరిపాలన ఒకసారి మీరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మద్యం ధరలు వాళ్ళు ఇచ్చిన మందే మనం తాగాలి తప్పించి మనం ఇష్టం వచ్చిన మందు మనం తాగడానికి వీల్లేదు అది కూడా వాళ్ళు ఫిక్స్ చేసి ఎంత ధర పెడితే ఆ ధర కొనుక్కోవచ్చు తాగవలసిందే పేదవాడు జేబులు కాలంలో డబ్బులను లాగేసుకుంటున్నారు దాన్ని మీరు రోజు అనుభవిస్తున్నారు మీ కళ ముందు జరుగుతున్నటువంటి దోపిడీ అంతేకాకుండా ఆర్టీసీ ధరలు పెంచేశారు టికెట్ రేట్లు రేషన్ డిపోలో ఇస్తున్న సరుకుల రేట్లు కూడా పెంచేస్తారండి గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇచ్చిన రేషన్ డిపోలో సరుకులు దాన్ని కూడా రేట్లు పెంచేస్తారండి ఇక సామాన్యులు వైట్ కార్డులు ఉన్న సామాన్యులకి ఏ విధంగా బతుకుతారో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను అంతేకాదు పెన్షన్ విషయానికి వద్దాం చంద్రబాబు నాయుడు గారు 3000 ఇస్తారంటే అతను 3000 ఇస్తున్నారు కానీ మీరందరూ కలిసి ఆ రోజు ఈ ముఖ్యమంత్రికి ఓటేసి గెలిపించారు అతను ఆ రోజు ఏమన్నాడు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తున్నాడు ఒకేసారి ఇవ్వలేదు అక్కడ మోసం చేశాడు పోను ఒప్పుకుందాం మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచాడు మరి రెండో సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు 250 రూపాయలు ఇది ప్రజలు మోసం చేయడం కదా ఈ పది నెలలు పెట్టి నెలకు 250 రూపాయలు చెప్పిన ఎందుకు ఇవ్వలేదండి ఇవ్వలేడు రాష్ట్రం అప్పులు పాలు చేస్తారు మరి ఎందుకు ఇవ్వలేదు మాట తప్పేడా లేదా ఒకసారి మీకు ఇది కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాను ఆ రోజు ఉద్యోగాలు లేనటువంటి కుర్రవాళ్ళకి నిరుద్యోగ పూర్తి అని చెప్పి చంద్రబాబు గారు ఒక స్కీమ్ పెట్టారు పాపం ఉద్యోగం లేకుండా ఉన్నారు అంత ఖర్చులు కొంటాయని చెప్పి ఏదో పెడితే వీళ్ళు నూనె రేట్లు ఉన్నాయి వంట నూనె చంద్రబాబు నాయుడు టైంలో 1200 రూపాయలు ఉండింది ఈవేళ 2200 రూపాయలు పెరిగిపోయింది ఇక సామాన్యులు మరి వంటలు ఏం చేసుకుంటారండి నూనె లేకుండా కూరలే వండుకుంటారండి ఎలా బతుకుతారండి ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను నిన్న చూశారు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతోమంది త్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ మీద 150 కుటుంబాలు బతుకుతున్నాయి ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి మాట్లాడలేదంటే కానీ ముఖ్యమంత్రి గారికి ఓటేడికి హక్కు ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి
ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచించేయండి పనిచేసే ప్రభుత్వానికి ఆ రోజు పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఒకసారి అర్థం చేసుకొని ఆలోచించేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈవేళ ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి నా తాలూకు భావన నేను చెప్పిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందని చెప్పి కనిపిస్తే తప్పనిసరిగా ఒక మంచి ప్రభుత్వ పార్టీకి అభ్యర్థుల్ని మీరు ఎన్నుకొని రేమి మీ గ్రామాల మీ స్వయంగా మీ గ్రామాల మీరే బాగు చేసే విధంగా మీ ఓటుని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.